జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎలా వాడాలి? అబ్సల్యూట్లీ, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ టైంలో ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకునేదాన్ని కొంచెం టెక్నికల్ టెర్మినాలజీలో పెట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆఫీస్లో బాస్ తిట్టాడు, అక్కడ ఏడవకూడదు, అక్కడ ఏడ్చే పని కాదు, నీ వర్క్ నచ్చలే తిట్టాడు. ఇంట్లో మొగుడు తిట్టాడు, అక్కడ నువ్వు ఏడవచ్చు, నువ్వు అక్కడ కొంచెం ఆ మారామ బెట్టు చేయొచ్చు. సో నీకు ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్నది రావడం ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రెండోది, ఎదుగుతున్న కొద్దీ మనం వన్స్ వీఆర్ గ్రోయింగ్ మనకు తెలుస్తుంది ఇవి చాలా చిన్న, వీటి గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు అని అర్థమవుతుంది. చిన్నప్పుడు ఏ హెలికాప్టర్ గురించో బొమ్మ గురించో ఏడ్చిన మనం పెద్దయ్యాక ఏడవం కింద పడి వి నో దట్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. చిన్న చిన్న వాటికి ఎదగం. నేను ఇందాక చెప్పినట్టుగా 13 ఇయర్స్ 14 ఇయర్స్ వచ్చాక మనుషులు పెరగడం ఆపేస్తారు అక్కడే. వాడెవడో బొమ్మ గురించి ఏడుస్తున్నాడు, ఇంకోళ్ళు ఆస్తి గురించి ఏడుస్తారు, తేడా అంతే, అంతే తేడా, ఐటమే డిఫరెన్స్. అంటే మనం పై స్థాయికి వచ్చి ఏముంటుందని ఈగల్ వ్యూనా, అలా వ్యూలో చూసి ఈగల్ వ్యూలో చూడడం మొదలు పెడితే ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. నిజంగా కూడా వాడెవడో ఆస్తి గురించి గొడవ పడతాడు, కరెక్ట్గా 100 యార్డ్స్ కూడా ఉండదు, నిజంగా డబ్బులు ఇచ్చినా కూడా మీద పోసుకుని ఏమీ చేసుకోలేడు, అయినా కూడా నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి అని ఏడుస్తుంటారు. సో ఇట్ ఈస్ చేంజ్ ఇన్ యువర్ విజన్, బట్ యు ఆర్ ఆల్ చైల్డిష్. కరెక్ట్. మన ఎమోషన్స్ ఎప్పటికైతే మనని తినేస్తూ ఉంటాయో అప్పటిదాకా ఇంటెలిజెన్స్ మనని టేక్ ఓవర్ చేయలేదు, ఎప్పటికీ ఎమోషన్స్ మీదే తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎక్కడ ఎవరితో ఎలా ఎందుకు బిహేవ్ చేయాలి అండ్ నీ ఎమోషన్స్ చూపించడం వల్ల ఏం జరుగుతుంది, ఇది అవగాహన తెచ్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.